మూడు రాజధానుల అంశానికి సంబంధించి ఇంకా భారతీయ జనతా పార్టీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు కానీ అంటే మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో ఎవరు ఏం మాట్లాడాలన్నా బీజేపీ మంత్రులు ఏం మాట్లాడాలన్నా ఆ పార్టీకి చెందిన నాయకులు మాట్లాడాలన్నా కొంతమంది మాత్రం చెప్పేది ఒకటే హై పవర్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఫైనల్ డెసిషన్ వచ్చిన తర్వాత దాని మీద ప్రస్తావిస్తామని చెప్తున్నారు అయితే ఇదే టైంలో కేంద్ర సహాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు రాజధానికి సంబంధించి ఆయన చెప్పిన వ్యాఖ్యలు చూస్తుంటే రాజధాని ఏర్పాటుకు అలాగే మూడు రాజధానుల ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం కానీ లేదంటే భారతీయ జనతా పార్టీ నుంచి కానీ ఎలాంటి అడ్డంకులు అవాంతరాలు ఎదుర్కోవు అసలు ఉండవు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఆయన గతంలోనే చెప్పారు ఏపీ ప్రభుత్వ పరిధిలోని అంశం కంప్లీట్గా రాజధాని అనేది ఎక్కడ ఏర్పాటు చేసుకుంటారో ఎన్ని రాజధానులు ఏర్పాటు చేసుకుంటారో అనేది ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది కంప్లీట్ ఇది ప్రభుత్వ పరిధిలోని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కానీ కేంద్ర ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకునే అవకాశం ఉండదు అని చాలా స్పష్టంగా చెప్పారు అయితే ఇప్పుడు తాజాగా ఆయన మరోసారి ఇలాంటి ప్రకటన చేశారు ఎందుకంటే గతంలో కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు దాంట్లో అమరావతిపై ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖను చేయడానికి రంగం సిద్ధం చేసిన నేపథ్యంలో ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు రాజధాని మార్పుపై అధికారిక ప్రకటన తర్వాతే స్పందిస్తామని ముందు చెప్పారు అయితే రాజధాని విషయంలో కేంద్రం పాత్ర ఉండదని చాలా క్లియర్గా స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి తప్ప ఇందులో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏమీ ఉండదు అని చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎందుకంటే అనంతపురంలో ఒక పర్యటనలో ఈయన ఈ తరహా మాటలు మాట్లాడారు అక్కడ విలేకరులు అడిగిన ప్రశ్నలకు దీంతో అంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీలో రెండు రకాల వాదనలు ఉన్నాయి కొంతమంది ఎలా తరలిస్తారని ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు సుజనా చౌదరి లాంటి వాళ్ళు ఇంకా అదే మాట మీద ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో అమరావతి నుంచి తరలించేందుకు వీలు లేదు అని కానీ మరొకళ్ళు జీవీఎల్ గారు కానీ లేదంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కానీ ఇలాంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళు భారతీయ జనతా పార్టీలో సీనియర్ నేతలు మంత్రిగా ఉన్న ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు వీళ్ళు చెప్పిన మాటలను బట్టి కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం చాలా తక్కువగా ఉంది అసలు జోక్యం చేసుకోదు ఇది కంప్లీట్గా రాష్ట్ర పరిధిలోని అంశం అని సో ఆల్మోస్ట్ కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టే ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన ఒకటే మిగిలి ఉంది అది 20-21వ తేదీలో వెలువడే అవకాశం ఉంది చూద్దాం ఏం జరుగుతుందో స్టేట్లో మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది ఆన్లైన్ యాప్ పొలిటికల్ మూవీస్ రాశి ఫలాలు ఆరోగ్య సలహాలు సీరియల్స్ విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది ఆన్లైన్ యాప్ సో లేట్ ఎందుకు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆన్లైన్ ఇట్స్ ఫర్ ఎవ్రీవన్